భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెండుగొండ మండలం జెండాలపాడులో దారుణం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ అధికారి శ్రీనివాసరావును గొత్తికోయలు హత్య చేశారు. పథకం ప్రకారమే చెండుగొండ రేంజర్ శ్రీనివాసరావును హత్య చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన ఘటనపై ప్రత్యేక కథనం. బెండాలపాడు శివారు అడవిలోని ప్లాంటేషన్లో 10 మందికి పైగా గొత్తికోయలు ఆవులు మేకలను కాస్తున్నారు. గమనించిన ఫారెస్ట్ వాచర్ భూకియా రాములు, సెక్షన్ ఆఫీసర్ రామారావు ప్లాంటేషన్లో ఆవులు మేకలను తీసుకురావద్దని, మొక్కలు చనిపోతాయని వారికి చెప్పారు. అయితే అధికారుల మాట వినకుండా గొత్తికోయలు వాదనకు దిగారు. దీంతో వాచర్ రాములు చెండ్రకొండలో ఉన్న శ్రీనివాసరావుకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే ఆయన ప్లాంటేషన్ వద్దకు వచ్చారు. వెంటనే ఇద్దరు వ్యక్తులు శ్రీనివాసరావుపై కత్తులు గొడ్డలతో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. టెన్ హెక్టార్స్ ఎన్ఎఫ్ఎం ప్లాంటేషన్ ఉన్నది. ఆ ప్లాంటేషన్ చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆడ ఏఎన్ఆర్ చూసుకొని మళ్ళీ ఇంకో ప్లాంటేషన్ చూసుకొని ఆ తర్వాత అక్కడికి అక్కడ ఉన్న వాచరు ఫలానా మన ప్రసాద్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత సార్లు చెప్పు ఇక్కడ గొత్తుకోళ్ళు వచ్చి గుడ్లు కావాలి పెట్టి నన్ను నిడుతున్నారు కొడుతున్నారు అన్నీ మాట్లాడుతుంటే వాళ్ళకి వెళ్ళి నుంచి పోదాం రావడం అని చెప్పి నన్ను తీసుకెళ్ళారు. అటు వెళ్ళిపోయారు. మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ దగ్గర పోయి ఎందుకు పెడుతున్నారు మేము ప్లాంటేషన్లో ఎందుకు పెడుతున్నారు గుడ్లు అది ఇది అని చెప్పి మేము సార్ నేను అడుగుతుంటే ఏమవుతుంది 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 మాది మొత్తం సర్వే కూడా చేయలేదు అది అనుకుంటే వాళ్ళు ముందు నేనే గద్దిస్తున్నాను గొడ్లు గద్దిస్తుంటే వెనక మా రేంజర్ గారు ఉన్నారు ఆయనకి వెనక నుంచి వేసేసాడు కత్తితో ఆయన కింద పడిపోయింది. ఆ మొక్కత్తి కింద ఈ వాచర్ మేము పోయి ఇద్దరం పోయి దాని అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న ఎఫ్టీఓ అప్పయ్య తన వాహనంలో శ్రీనివాసరావును మొదట చెండ్రుగొండ ఆసుపత్రికి, అక్కడి నుంచి ఖమ్మం దవాఖానాకు తరలించారు. అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాసరావు హత్య తర్వాత గొత్తికోయలు మొత్తంగా ఊరు ఖాళీ చేసి వెళ్లినట్టు స్థానికులు చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామంలోకి గొత్తికోయలను పోలీసులు అనుమతించడం లేదు. ఈ లేటెస్ట్ 2-3 సంవత్సరాల క్రితం వచ్చారు. వాళ్ళు ఏంటంటే పోడు కొడుతుంటే దాని మీద ఇన్ఫర్మేషన్ అని గ్రామ సభలు అయినాయి. ఊళ్ళో వాళ్ళు కొత్త ఎవరు అవని డౌట్తో ప్లాంటేషన్ నరుకుతుంటే ఎవరు ఇన్ఫర్మేషన్ రేంజర్ గారు బండి మీద వెళ్ళారు. ఆయనని ఆయనతో సిబ్బంది తీసుకుపోయిన తర్వాత ప్లాంటేషన్ నరుకుతుంది నరకొద్దన్నందుకు ఆయన గొడ్డలతోని వేట గొడవలతో ఆయన మెడక పెట్టి నరికారు. ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని ప్రస్తుతం అయితే మాకు డాక్టర్ గారు అడిగితే ఖమ్మం తీసుకెళ్ళమన్నారంట మధుగైన వైద్యం కోసం. అక్కడ ఆయన పరిస్థితి సీరియస్గా ఉంది. వాళ్ళ మీద చట్టరీతే చర్య తీసుకుంటే మధ్యాహ్నం మాకు. రేంజర్గా శ్రీనివాసరావు కొద్ది రోజులకే మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అడవుల సంరక్షణ, అడవిలోని జంతువుల కోసం గడ్డి జాతి మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన చేసిన కృషికి ప్రభుత్వం గతేడాది రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ అందించింది. కలెక్టర్ చేతుల మీదుగా 10,000 రూపాయల నగదు పారితోషికం అందుకున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి శిక్షణ తరగతిలో అధికారులు శ్రీనివాసరావుతో పలు అంశాలపై శిక్షణ ఇప్పించేవారు. శ్రీనివాసరావుది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం. గతంలో సెక్షన్ అధికారిగా, డిఆర్ఓగా పనిచేసిన ఆయన 4 ఏళ్ల క్రితం రేంజర్గా పదోన్నతిపై చెండ్రకొండకు వచ్చారు. సత్తుపల్లి, ములుగు, లింగాల ప్రాంతాల్లో పనిచేశారు. ములుగు జిల్లాలో పనిచేసినప్పుడు నక్సలైట్లతో కొంత వైరుధ్యం ఉండేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఇంటెలిజెన్స్ అధికారుల సూచన మేరకు ఉన్నతాధికారులు ఆయనను చుండ్రుగొండకు బదిలీ చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రేంజర్ హత్య జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఉద్యోగులపై దాడుల్ని సహించబోమని, దోషులను కఠినంగా శిక్షిస్తామని సీఎం ప్రకటించారు. అంతేకాదు, శ్రీనివాసరావు కుటుంబానికి పూర్తి జీత భత్యాలు అందుతాయని, అతని రిటైర్మెంట్ వయసు వరకు కుటుంబ సభ్యులకు వేతనం చెల్లిస్తామని తెలిపారు. అధికార లాంఛనాలతో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావుకు అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. శ్రీనివాసరావును హత్య చేయడాన్ని ఐఎఫ్ఎస్ అసోసియేషన్ తెలంగాణ విభాగం తీవ్రంగా ఖండించింది. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఘటనా స్థలాన్ని కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరరావు సందర్శించి ఆయుధాలు, అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కొత్తగూడెం ఎస్పీ డాక్టర్ వినీత్ చెండ్రకొండ పోలీస్ స్టేషన్కు వచ్చి హత్య కేసును విచారిస్తున్నారు.